నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతుంది ఇప్పటికే బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థుల్ని ప్రకటించి గెలుపు గుర్రాలతో ఇక ప్రచారాలు మొదలుపెట్టింది మరోవైపు పద్నాలుగు మంది ఎంపీ అభ్యర్థుల్ని బరిలోకి దించి ఇక కాంగ్రెస్ పార్టీ కూడా తుక్కు కూడా సెంటిమెంట్ను రిపీట్ చేయబోతుంది గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే తుక్కు కూడా భారీ బహిరంగ సభ ద్వారా ఆరు గ్యారంటీల అమలు ద్వారా అరవై నాలుగు సీట్లను సొంతం చేసుకొని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక ఆరో తారీఖున ఈ నెల ఆరో తారీఖున దాదాపు పది లక్షల మందితో ఇక పాంచ్ న్యాయ గ్యారెంటీల ప్రకటనకు సిద్ధమవుతుంది ముఖ్య అతిథిగా మల్లికార్జున ఖర్గే అదేవిధంగా ప్రియాంక గాంధీ రాబోతున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది రాహుల్ గాంధీ కూడా ఈ యొక్క తుక్కు కూడా సంబంధించినటువంటి జనజాతర సభలో పాల్గొన్నట్టయితే స్పష్టంగా తెలుస్తుంది మరోవైపు ఇక నువ్వంటే నువ్వు నేనంటే నేనంటే ఎవరికి వాళ్ళు అటు ప్రతిపక్షము ఇటు అధికార పార్టీ సో నీ అంతు తెలుస్తా అంటే నీ అంత తెలుస్తా అంటూ ఒకరి మీద ఒకరు కామెంట్ చేసుకుంటున్నారు ఒకసారి చూద్దాం ప్రధానంగా ఇవాళ దినపత్రిక ఉన్నటువంటి హెడ్లైన్స్ ఏంటి అనంతరం పూర్తి వార్తా వివరణకు పోదాం ఏది ఏమైనా రాష్ట్రంలో మాత్రం కేటీఆర్ వర్సెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య ఒక రకమైనటువంటి మాటల యుద్ధం నడుస్తుంది ఒక రకమైనటువంటి సోషల్ మీడియా వారైతే మనకు కనిపిస్తుంది ఆ వారేంటో చూద్దాం ఎవరిని ఎవరు అంతు తేల్చుకుంటారు ఎవరి ఎవరిని ఎవరు వదిలిపెట్టనేది ఒకసారి వార్తల్లో చూద్దాం మొదటగా ఈనాడు నుంచి మొదలు పెడదాం హెడ్లైన్స్ ఎస్ ఈనాడులో ఉన్నటువంటి హెడ్లైన్స్ చూస్తే తెలుగు నేలకు ఎండ దెబ్బ రెండు రాష్ట్రాలపై వాతావరణ మార్పుల ప్రభావం తీవ్రం తెలంగాణలో తాజాగా నలభై మూడు పాయింట్ ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు గత యాభై మూడు ఏళ్ల పరిస్థితులపై క్లైమేట్ సెంట్రల్ సంస్థ అధ్యయనం అనమాట ఇక తెలంగాణలో జీరో పాయింట్ ఫైవ్ ఏపీలో జీరో పాయింట్ నైన్ డిగ్రీలు పెరిగిన ఉష్ణోగ్రతలు నిజంగా ఒక్కసారి ఇక గత ఏడాదికి ఇప్పటికీ ఉష్ణోగ్రతలు పెరుగుదల తీరును ఇక్కడ ఒక పట్టిక ద్వారా మనకు వేసిర్రు ఒక్కసారి ఈనాడులో ఉన్నటువంటి చూస్తే నిర్మల్ గతం అంటే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ప్రస్తుతం కంపేర్ చేసుకుంటే నిర్మల్ రెండు వేల ఇరవై మూడులో నలభై ఉంటే ఇప్పుడు నలభై మూడు ఉంది జగిత్యాల నలభై నలభై మూడు ఇక నల్గొండ నలభై పాయింట్ సెవెన్ నలభై మూడు పాయింట్ నల్ నాలుగు ఖమ్మం థర్టీ నైన్ పాయింట్ ఎయిట్ ఇక ఫార్టీ త్రీ పాయింట్ త్రీ గద్వాలా ఫార్టీ పాయింట్ నైన్ ఫార్టీ త్రీ పాయింట్ టూ ఆదిలాబాద్ ఫార్టీ టూ పాయింట్ వన్ ఇక ఫార్టీ త్రీ పాయింట్ జీరో నాగర్ కర్నూలు ఫార్టీ పాయింట్ నైన్ ఫార్టీ త్రీ పాయింట్ టూ ఒక్కసారి మనకు స్పష్టంగా అనిపిస్తుంది గతాన్ని ప్రస్తుతాన్ని కంపేర్ చేసుకుంటే గతంలో కంటే ప్రస్తుతం ఇక టూ పర్సెంట్ ఆర్ త్రీ పర్సెంట్ ఎండ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అత్యవసరమైతేనే బయటికి వెళ్ళండి అనవసరంగా ఇక బయటికి వెళ్ళకనట్టు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అక్కడక్కడ హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది సో ఒకసారి ఆలోచించుకోండి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి అవసరం అత్యవసరమైతేనే బయటికి వెళ్ళండి అనవసరంగా ఆడగదుబ్బడానికి మాత్రం బయటికి వెళ్ళకండి వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు అనేది జారీ చేస్తుంది ఎస్ రైట్గా మరొక హెడ్లైన్ చూస్తే నీటి ఎద్దటి నీటి ఎద్దటి లేకుండా ఇక తక్షణ కార్యాచరణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక మంచినీటి సరఫరా పర్యవేక్షణకు పది మంది ఐఏఎస్లు ఇక రేపు దిగువ మానేరుకు నీటి విడుదల పురపాలకకు ముప్పై కోట్లు సో మొత్తం మీద ఇటు గ్రేటర్ హైదరాబాద్ కావచ్చు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లెల్లోనూ మారుమూల గ్రామంలోనూ కూడా నీటి ఎద్దటి కనిపిస్తుంది నీటి కొరత కనిపిస్తుంది నీటి సమస్యతో అటు రైతులు ఇటు సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి సో మంచి నీటి సరఫరా ఆగొద్దనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ ఆఫీసర్ని నియమించింది జూన్ జూలై వరకు కూడా ఎటువంటి సెలవులు లేకుండా పనిచేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు సో చూద్దాం దాని పూర్తి వివరంలో ఇక మరొక వార్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అచ్చంపేట నియోజకవర్గం కొండారెడ్డిపల్లికి చెందిన జవాన్ యాదయ్య కుటుంబ సభ్యులు బుధవారం కలిశారు గతంలో దుండగుల కాల్పులో జవాన్ యాదయ్య మరణించారు ఇటీవల యాదయ్య భార్య సుమతమ్మకు ఉద్యోగంతో పాటు కుటుంబానికి ఐదెకరాల భూమిని ప్రభుత్వం కేటాయించడంతో వారు సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా సీఎం వారికి ఆ పట్టదారు పాసు పుస్తకం అందించారు సో ఒక జవాన్ దుండగుల కాల్పులో చనిపోయారు యాదయ్య అనేటువంటి వ్యక్తి అచ్చంపేడకు సంబంధించినటువంటి వ్యక్తి సో ఆ యొక్క జవాన్ కుటుంబానికి అండగా రాష్ట్ర ప్రభుత్వం ఐదెకరాల పొలం ఇస్తూ వాళ్ళకు అండగా నిలిచింది ఉద్యోగం కూడా ఇచ్చింది సో దానికి సంబంధించి వాళ్ళు కృతజ్ఞత తెలపడానికి జవాన్ యొక్క భార్య ఇద్దరు పిల్లలు కూడా సీఎం రేవంత్ రెడ్డి కలిసారు దానికి సంబంధించినటువంటి వార్త మనకు అనిపిస్తుంది ఎస్ పది లక్షల మందితో తుక్కుగూడ సభ నుంచి ఎన్నికల జాతీయ మేనిఫెస్టో విడుదల ఏర్పాట్లు ముమ్మరం చేసిన కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ స్పీడ్ చూస్తూ ఉంటే ర్యాకెట్ కంటే ఎక్కువ స్పీడ్ పోయినట్టు అనిపిస్తున్నది గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే తుక్కుగూడ సభలో యొక్క ఆరు గ్యారెంటీల్ని ప్రకటించి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈసారి ఈ యొక్క జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి లోక్సభ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే స్పీడ్ను కఠినూ చేస్తున్నట్టు అనిపిస్తున్నది పదేళ్ల పాటు అధికారంలో లేదు ఇక్కడ గల్లీలో లేదు అక్కడ ఢిల్లీలో లేదు ఇక్కడ గల్లీలో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ ఢిల్లీలో కూడా అధికారంలోకి రావాలనేటువంటి ఊవులు ఇస్తున్నది కాబట్టి పది లక్షల మందితోటి తుక్కు కూడా సెంటిమెంట్ను రిపీట్ చేయడానికి ఇక పాంచ్ న్యాయ గ్యారంటీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో విడుదల సర్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది పూర్తి వివరణలో చూద్దాం ఎస్ ఇక్కడ ఫోన్ ట్యాబ్తో నాకేం సంబంధం అడ్డగోలుగా మాట్లాడితే సీఎంను వదిలిపెట్టను భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇక మంత్రి కొండా సురేఖ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కెకే మహేందర్ రెడ్డిలకు లీగల్ నోటీసులు వారం రోజుల్లో క్షమాపణలు చెప్పకుంటే న్యాయపరమైన చర్యలట అడ్డగోలుగా మాట్లాడితే సీఎంను వదిలిపెట్టడట ఏమంటుడు కేటీఆర్ గారు అడ్డగోలుగా మాట్లాడితే నేను సీఎంను వదిలిపెట్టను అంటున్నాడు పాపం ఇంకా అధికారం కోల్పోయాక కూడా కేటీఆర్ గారు భ్రమలో ఉన్నట్టు ఎలా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నదా కాంగ్రెస్ అధికారంలో ఉన్నదా అర్థం కాని పరిస్థితి ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేటీఆర్ గారు హరీష్ రావు గారు కేసీఆర్ గారు వీళ్ళంతా మేము కాంగ్రెస్ను వదిలిపెట్టడం అధికార పార్టీని వదిలిపెట్టమంటారు అధికార పార్టీలో ఉన్నటువంటి పొంగరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు లేకపోతే రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఇక భట్టి విక్రమార్క కావచ్చు లేకపోతే శ్రీధరబాబు కావచ్చు కాంగ్రెస్ పార్టీ నాయకులేమో బీఆర్ఎస్ను వదిలి పెట్టరు అంటారు బీఆర్ఎస్ లేమో కాంగ్రెస్ను వదిలిపెట్టరు అసలు ఎవరిని ఎవరు వదిలిపెట్టరు ఎవరు అసలు అధికారంలో ఉన్నది ఎవరు కాంగ్రెస్ అధికారంలో ఉందా బీఆర్ఎస్ అధికారంలో ఉందా అసలు రాష్ట్రంలో ఎవరు ఎవరిని డామినేట్ చేస్తున్నారు అంటే ఇద్దరు కలిసి ప్రజల్ని డామినేట్ చేసి ప్రజల్ని పిచ్చోలు చేసే ప్రయత్నం చేస్తున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి సో మాట్లాడదాం పూర్తి వివరాల నిజంగా అసలు ఎవరిని ఎవరు వదిలిపెట్టరు ఇద్దరిని మరి తెలంగాణ ప్రజలు వదిలిపెట్టరా ఈ రానున్న పార్లమెంట్ ఎన్నికలు అనేది వివరణ చూద్దాం ఒకసారి మనం ఇక మరొక వార్త టెలిగ్రాఫ్ చట్టం టెలిగ్రాఫ్ చట్టం ఉల్లంఘన జరిగి ఉంటే చర్యలు ఫోన్ ట్యాపింగ్పై పై కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఏపీ అభివృద్ధికే తేదేపా జనసేనతో కూటమిని వెళ్ళడి ఇక ఆర్గానిక్ పరిశ్రమలో భారీ ప్రమాదం ఆయిల్ బాయిలర్ పేలు డైరెక్టర్ ఏమంటారు ఆయిల్ బాయిలర్ పేలి డైరెక్టర్ నలుగురు కార్మికులు దుర్మరణం ఇక పదహారు మందికి గాయాలు సంగారెడ్డి జిల్లా చందాపూర్లో ప్రమాదం ఘటనపై సీఎం రేవంతు సమీక్ష సో పాపం నిజంగా అనుకోని సంఘటన ఇది సో ఆర్గానిక్ పరిశ్రమలో భారీ ప్రమాదం జరిగింది ఇక డైరెక్టరు నలుగురు కార్మికులు కూడా చనిపోయినటువంటి పరిస్థితి దాదాపు ఒక నాలుగైదు కిలోమీటర్ల వరకు కూడా ఆ యొక్క పేలుడు యొక్క శబ్దం అనేది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమందిని ఒక రకమైనటువంటి భయాందోళన గురి చేసినటువంటి పరిస్థితి మనం చూసాం సంగారెడ్డికి సంబంధించినటువంటి ఎస్ ఇక హెడ్లైన్స్ చూస్తే ప్రధానంగా మనకు ఎక్కువగా ఏం కనిపించట్లేదు ఇక్కడ భూకంపం కారణంగా తైవాన్లోని హూయిలలోని పక్కకు ఒరిగిన బహుళ అంతస్తు భవనం ఇక తైవాన్కు కుది తైవాన్ను కుదిపేసిన భూకంపం తొమ్మిది మంది మృత్యువాత వెయ్యి పదకొండు మందికి గాయాలు ఒక్కసారి ఈ బిల్డింగ్ చూడండి ఈ అద్దాల మేడ భూకంపానికి ఒక్కసారిగా నేల కొరిగేటువంటి ప్రయత్నం కనిపిస్తోంది ఇక్కడ సో ఒరిగిపోయింది అలా స్ట్రక్ అయిపోయింది ఈ భవనం కూడా సో దాదాపు తొమ్మిది మంది చనిపోయారట ఇక వెయ్యి పదకొండు మందికి గాయాలైనయట భూకంప ప్రభావం ఒక్కసారి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం మనము ఎస్ తాగునీటి ట్యాంకులో ముప్పై కోతుల కళేభరాలు నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లో ఘటన నీరు తాగడానికి వెళ్ళి ట్యాంకులో పడిన కోతులు పది రోజులుగా నూట యాభై ఇళ్లకు ఆ నీరే సరఫరా అందులో కోతుల వెంట్రుకలు అవశేషాలు ఇక కలుషిత నీరు చూసి యువకులు ఫిర్యాదు మూడేళ్ల కిందట ఇక్కడే ఇదే తరహా సంఘటన ముప్పై కోతుల కలేబురాలు ఉన్నాయో ఒక ట్యాంకుల ఆ కలేబరాలు ఉన్నటువంటి ఆ నీళ్లను పది రోజుల పాటు నూట యాభై ఇళ్లకు సరఫరా చేస్తే అక్కడ గ్రామంలో ఉన్నటువంటి యువతులు కొంత దాన్ని గమనించి ఏంది అసలు ఈ వాసన ఏంది ఎంట్రికలేందని చెప్పి పోయి చూస్తే ఆ ట్యాంకుల దాదాపు ముప్పై కోతుల కలేబరాలు ఉన్నాయట గత మూడేళ్ల కిందట కూడా ఇదే అంటే ఎండకు ఎండ దెబ్బకు వడదెబ్బకు తట్టుకోలేక కోతులు నీరు తాగేందుకు పోయి ప్రయత్నం చేసి ఇక పోయిన ట్యాంకులకు పోయినట్టు అక్కడనే చనిపోయినాయి కానీ బయటికి రాలే సో ఇది ఒక వార్త నిజంగా బాధాకరమైన వార్త సో వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి వాటర్ అంతా కలుషితమైపోయింది ఎస్ ఇక్కడ ఇంకొక వార్త చూస్తే రియాక్టర్లు బద్దలయ్యి శరీరాలు చింద్రమయ్యి సంగారెడ్డి జిల్లా హత్తూరా ఎస్బి ఆర్గానిక్స్లో భారీ పేలుడు పరిశ్రమ డైరెక్టర్ సహా ఐదుగురు దుర్మరణం సో ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఇది సంగారెడ్డికి సంబంధించిన వార్త ఇక భారీ పేలుడు జరిగింది ఇక మరో వార్త కేటీఆర్కి సంబంధించిన వార్త కనిపిస్తుంది ఫోన్ ట్యాపింగ్ కేసు పోలీసుల అదుపులో వేణుగోపాలరావు పదకొండు పదకొండు గంటల పాటు సుదీర్ఘ విచారణ నేడో రేపో అరెస్టు ప్రకటించే ఛాన్స్ ఏడేళ్లుగా ఎస్ఐబిలో ఓఎస్డిగా పాటు కస్టడీకి రాధాకృష్ణ ఇక ఆయనపై కుక్కడిపల్లిలో కేసు నీటి కష్టాలపై ఆంధ్రజ్యోతి క్లిప్పింగ్స్ చూపుతున్న కేటీఆర్ ఇక చాపింగ్ జరిగి ఉంటే కేసీఆర్ బాధ్యుడా కేసీఆర్ఏ బాధ్యుడా అంటున్నాడు ఇక పోలీస్ అధికారులు రవిగుప్తా ఎస్ ఒక్కసారి ఇక పోలీస్ పోలీస్ అధికారులు రవిగుప్తా శివధర్ రెడ్డి మహేందర్ రెడ్డిల ప్రమేయం ఉండదా ట్యాపింగ్ చేయాల్సిన అఘాయిత్యం మాకు లేదు హీరోయిన్లను బెదిరించాల్సిన అవసరం లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ లీక్ వీరుడు ఆధారాలు బయటపెట్టే దమ్ము లేక లీకులు అడ్డదిడ్డంగా మాట్లాడితే సీఎంను వదల తప్పుడు ప్రచారాన్ని లీగల్గా ఎదుర్కొంటా కడియం దానం పదవులు పోవడం ఖాయం రేవంత్ మగాడైతే రుణమాఫీ చేయాలి రాముడికి మొక్కుదాం బీజేపీని తొక్కుదాం రాష్ట్రానికి ఏం చేశారని బీజేపీకి ఓటేయాలి రేవంత్ గుంపు మేస్త్రి మోదీ తాపీ మేస్త్రి బీఆర్ఎస్కు బీజేపీతోనే పోటీ ఇక కేటీఆర్ సురేఖ ఎన్ఎం మహేందర్ రెడ్డికి నోటీసులు బా ఇవాళ కేటీఆర్ గారు ప్రశ్నించిన తీరును చూస్తూ ఉంటే ఈ రోమాలు నిక్కబురుస్తాయంటారు కదా వెంట్రుకలు ఇట్లా లేస్తున్నాయి ఇంత బాగా ప్రశ్నిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు మొగాడైతే రుణమాఫీ చేయాలంటున్నారు ఇలా నా నోటి నుంచి నేను ఆ మాట అనవద్దు కానీ మీరు మొగాలు కాదని ఇన్ని రోజులు మీరు రుణమాఫీ చేయలేదా మీరు ఎందుకు రుణమాఫీ చేయలేరు పదేళ్ల పాటు తెలంగాణ ప్రజల రక్తం దాగి అనేక అవినీతి అక్రమాలకు పాల్పడి అగో రుణమాఫీ ఇగో రుణమాఫీ అని ఎన్నికల ముంగల హైడ్రామా ఆడి డెబ్బై శాతం కూడా కంప్లీట్ చేయండి మీరు ఇలా ముప్పై అంటే దాదాపు ఎన్ని రోజులు అవుతుంది మూడు నెలలు అంటే వంద రోజుల పరిపాలన వంద రోజుల్లో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రిని మీరు మొగాడైతే ఇలా రుణమాఫీ చేయాలని అడుగుతా ఉన్నారు నిజంగా నవ్వులే అనిపిస్తుంది నవ్వులాట కనిపిస్తుంది కేటీఆర్ మాట్లాడేటువంటి ఈ భాషను చూస్తూ ఉంటే ఈయన ప్రశ్నించే విధానం చూస్తూ ఉంటే ఇక ఫోన్ ట్యాపింగ్ విషయానికి మనం పూర్తి ఎక్స్ప్లెనేషన్లో మాట్లాడుకుందాం ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో మళ్ళా కొత్తగా వేణుగోపాల్ రావు అట ఎవరైనా వేణుగోపాల్ రావు రాధాకృష్ణ రావు ఇక ఫస్ట్ మొదట్లో ఆయన ప్రణీత్ రావు రావు ప్రభాకర్ రావు ఇంతమంది రావులు ఉండగా తెలంగాణ ప్రజలకు రావు కాలం గడిచి ఇక నీళ్లు కూడా లేకుండా అవుతున్నాయి మొత్తం రావుల కాలమే నడుస్తున్నది ఫోన్ ట్యాపింగు మొదల నుంచి ఎండింగ్ దాకా చూస్తే ప్రణీత్ రావు నుంచి రావు ప్రభాకర్ రావు ఇక కొత్తగా వేణుగోపాల్ రావు రాధాకిషన్ రావు లాస్ట్కు ఇక తార తారక రామారావు కూడా ఉండొచ్చు అనేది కాంగ్రెస్ వాళ్ళ ఆరోపణ చూద్దాం మరి ఈ ఫోన్ ట్యాపింగ్లో ఇక చివరి వ్యక్తి తారక రామారావు అవుతాడా మరి అనేది ఇది దీనికి సంబంధించి మనం పూర్తి వివరణలో ఒకసారి మాట్లాడదాం ఎస్ తుక్కు రవాణా బంధు కేటీపీఎస్ స్క్రాప్ స్కామ్పై కదిలిన యంత్రాంగం టెండర్పై సిఎండి రిజ్వి ఆరా మిర్చి ధర ఢమల్ మార్కెట్లో సీజన్ కలిష్టానికి రేట్లు ఖమ్మంలో ఒక్కరోజు ఒకే రోజు వెయ్యి కిందకు ఇక వరంగల్ గుంటూరులోనూ ఇదే పరిస్థితి మిర్చి రైతుల్లో ఆందోళన విదేశీ డిమాండ్ తగ్గడం వల్లే ఎస్ రైట్ అంటే ఖమ్మంలో ఒకే రోజు వెయ్యి రూపాయలు కిందకు పడిపోయిందట మిర్చి ధర ఇక వరంగల్ గుంటూరులోనూ ఇదే పరిస్థితి మిర్చి రైతుల్లో ఆందోళన విదేశీ డిమాండ్ తగ్గడం వల్లేనా ఇక సీజన్ ప్రారంభం నుంచి ఐదు వేలు పడిన పడిన ధర తగ్గుతూ వస్తుంది అనమాట ఎస్ ఇక ఇంకొక వార్త సప్లిమెంటరీ బిల్లులు మళ్ళీ పాయే మార్చి ముప్పై ఒకటితో గడువు మీరిన బిల్లులు ఇక పిఆర్స్ పిఆర్సి బకాయిలు డిఏ సహా దాదాపు ముప్పై వేల బిల్లులకు కాలదోషం సిపిఎస్ ఉద్యోగులకు రెండు వేల ఇరవై రెండు జనవరి డిఏకు మోక్షం లేదు ఇక జిపిఎఫ్ జిఎల్ఐ బిల్లులు ఇవ్వలే మెడికల్ రియంబర్స్మెంటు అంతే ప్రభుత్వాలు మారినా తీరని వేతలు ఉద్యోగులు టీచర్లో ఆందోళన ఇక వీళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు కూడా అధికారం రాగానే ఇక మేము బకాయిలు బకాయిలుండని కూడా చేస్తాం పీఆర్సీ పెంచుతాం అది చేస్తాం ఇది చేస్తాం ఇక మొత్తం ఒక మాయామంత్రం లెక్క తెలంగాణ ప్రజల్ని ఇక వచ్చిన మొదటి వారంలోనే చెప్పినటువంటి పరిస్థితి దాదాపు వంద రోజులు పూర్తి అవుతున్నది మరి ఇక ఉద్యోగులంతా కూడా ఆగమవుతున్నారట టీచర్లంతా ఆందోళన చేరుతున్నారట ఎటుబాయే మా పీఆర్సీలు మా బకాయిలు ఎటుబాయే ఇక మెడికల్ రియంబర్స్మెంటు అంతేనట సో మరి ఏంది కథ అనేది ఆలోచిస్తున్నారు ఇంకో వార్త పది లక్షల మందితో జనజాతర తుక్కు కూడా సభకు భారీగా జన సమీకరణ హాజరు కానున్న రాహుల్ ప్రియాంక ఖర్గే ఇక పాంచ్ న్యాయ గ్యారంటీలు మేనిఫెస్టో తెలుగులో విడుదలకు కాంగ్రెస్ సన్నాహం అదే మనం ఇంతకుముందు చెప్పుకున్నదే సో మొత్తం మీద తుక్కు కూడా సెంటిమెంట్ని రిపీట్ చేయబోతుంది రాజ్యాంగ నాశనానికి మోదీ యత్నం దాని ఇండియా ఆపుతోందా ఆపుతోంది రాహుల్ ఇక వయనాడు అభ్యర్థిగా అట్టహాసంగా నామినేషన్ వెంట సోదరి ప్రియాంక భారీ రోడ్ షో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు జనం హాజరు ఎస్ ఇవే ప్రధానంగా మనకు అనిపిస్తుంది ఒకసారి వెలుగులో హెడ్లైన్ చూద్దాం ఎస్ కెమికల్ ఫ్యాక్టరీలో పేలిన రియాక్టర్ కంపెనీ డైరెక్టర్ సహా నలుగురు మృతి సో సంగారెడ్డికి సంబంధించిన వార్త మరో వార్త తైవాన్లో భారీ భూకంపం తొమ్మిది మంది మృతి డెబ్బై మంది గల్లంతు వెయ్యి మందికి పైగా గాయాలు ఇక రిక్టర్ స్కేల్ పై భూకంప భూకంప తీవ్రత ఏడు పాయింట్ నాలుగుగా నమోదు గత ఇరవై ఐదేళ్లలో ఇదే అతిపెద్ద విపత్తు భూకంపం దాటికి ఊగిపోయిన ఫ్లైఓవర్లు కూలిన భవనాలు విరిగిపడిన కొండ చర్యలు దెబ్బతిన్న రోడ్లు సరంగ మార్గాలు ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రజలు సునామీ హెచ్చరికలు కొద్దిసేపటికే ఎత్తివేత మొత్తం మీద తైవాన్లో మాత్రం ఇక ఉన్నటువంటి ప్రజల్ని అక్కడ ఉన్నటువంటి వ్యవస్థనంతా కూడా భూకప ముక్కసారిగా అతలకూతలం చేసేటువంటి ప్రయత్నం చేసింది సో దానికి సంబంధించినటువంటి వార్త సో అన్ని దినపత్రికల్లో హెడ్లైన్స్గా కనిపిస్తూ ఉంది ఇలా మనకు ఇక ఈగోలు పక్కన పెడదాం పద్నాలుగు సీట్లు గెలుద్దాం కలిసి ముందుకు సాగదాం కాంగ్రెస్ నేతలతో సీఎం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పదేళ్ళు ఎన్నో కష్టాలు ఎదుర్కొని అధికారంలోకి వచ్చినాం కార్యకర్తలు సపోర్ట్ ఉంటేనే పదేళ్ళు పవర్లో ఉంటాం సర్వేలు సమీకరణాల ఆధారంగానే ఎంపీ టికెట్లు కేసీఆర్ అనేలా మనం మెదకు సీటు గెలవాలి అన్ని జిల్లాల్లో ఎన్నికల ప్రచారం చేపడతానని వెళ్ళడి ఇంకా ఇంకోటి కింద ఉన్నది ఎవరు ఎవరిని తాట తీస్తారో త్వరలోనే తేలుస్తుంది ఇక ఫోన్ చాపింగ్లో ఎంత తురుముఖాలను వదిలిపెట్టాం కేటీఆర్కు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరిక బీఆర్ఎస్ దోచుకున్న ప్రతి పైసను కక్కిస్తామని వెల్లడి గులాబీ పార్టీకి ఒక ఎంపీ సీట్ కూడా రాదు మంత్రి శ్రీధర్ బాబు సో ఇంతకుముందే చూసినా కదా రేవంత్ రెడ్డిని వదిలిపెట్టనంటూ కేటీఆర్ అంటున్నాడు ఇక్కడ ఎంతటి తుర్ముఖాలను అయినా వదిలిపెట్టమని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అంటున్నారు ఎవరు ఎవరి తాట తీస్తారో త్వరలోనే తెలుస్తుంది అంటూ కాంగ్రెస్ పార్టీ మంత్రులు అంటున్నారు అంటే ఏం జరుగుతున్నది రాష్ట్రంలో ఎవరు ఎవరి తాట తీస్తారు ఎవరిని ఎవరు వదిలిపెట్టరు అసలు ఏం నడుస్తున్నది ఇక ఇక్కడ సర్వేలు సమీకరణాలు ఆధారంగానే ఎంపీ టికెట్లు అంటూ రేవంత్ రెడ్డి గారు అంటున్నారు దాని మీద మాట్లాడదాం ఎన్ని సర్వేలు చేసిరు మరి ఎన్ని సమీకరణాలు పాటించి టికెట్లు ఇచ్చారు మరి నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చిరా నిజమైన కాంగ్రెస్ నాయకులకే టికెట్లు ఇచ్చిరా అనేది విశ్లేషణలో ఒకసారి మనం పూర్తి వివరంలో మాట్లాడదాం ఎస్ ఇంకొక హెడ్లైన్ కనిపిస్తుంది ప్రధానంగా పెద్దపల్లి ఎంపీగా వంశీని గెలిపించుకుంటాం మంత్రి శ్రీధర్ బాబు పార్లమెంటు సెగ్మెంట్లోని ఎమ్మెల్యేల ప్రకటన పెద్దపల్లి కాంగ్రెస్కు అడ్డ సర్వే ఆధారంగానే వంశీకి టికెట్టు కాకా సేవల్ని కొనసాగించేందుకు వంశీని గెలిపించాలని ప్రజలకు పిలుపు సో మొత్తం మీద పెద్దపల్లి పార్లమెంట్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఇక గడ్డం వంశీకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు ఎస్ ఇంకో వార్త హైకోర్టు జడ్జిల ఫోన్లు ట్యాప్ నాంపల్లి కోర్టు దృష్టికి తీసుకెళ్లిన పోలీసులు రాధాకృష్ణరావు కస్టడీ పిటిషన్పై వాదనల సందర్భంగా ప్రస్తావన వారం రోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇవాళ పోలీస్ కస్టడీకి రాధాకృష్ణరావు పోలీస్ అదుపులో ఓఎస్డి వేణుగోపాల్ ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది డైలీ సీరియల్ కన్నా దారుణమైపోయింది గతంలో గతంలో ఏముండబ్బా మన తెలంగాణలో డైలీ సీరియల్ లెక్క అంటే లిక్కర్ స్కామ్ కవితమ్మది ఉండే అంటే తెర మీదకి వస్తుండే నోటీసులు పంపిస్తుండే ఆమె స్పందించకుండే అది పెద్ద ఒక డైలీ సీరియల్ ఉండే ఇలా మళ్ళా ఆ డైలీ సీరియల్ కాస్త ఇక జైలకు పోయింది కవితమ్మ ఆ డైలీ సీరియల్ కాస్త క్లోజ్ అయ్యి ఇక కొత్తగా డైలీ సీరియల్ తెర మీదకి వచ్చింది తెలంగాణలో అదే ఫోన్లకు సంబంధించినటువంటి ట్యాపింగ్ హైకోర్టు జడ్జిలో ఫోన్లు ట్యాప్ చేసారట గిత్త దారుణం ఉంటుందా నాకు అర్థం కాదు ఒక న్యాయమూర్తిలో ఫోన్లు ట్యాప్ చేశారంటే ఈ వ్యవస్థ ఎంత విచ్ఛిన్నమైపోయింది ఈ వ్యవస్థ ఎంత బలహీనమైపోయింది ఈ వ్యవస్థ ఎవరి చేతులకు పోయింది దొంగల చేతులకు దారుల చేతులకు పోయింది పాట అనేది స్పష్టంగా అర్థమవుతున్నది మొత్తం ఇక రాధాకృష్ణన్ రావు వేణుగోపాల్ రావు భుజంగరావు మొత్తం రావులంతా కూడా తెర మీదకి వస్తున్నారు ఫోన్ ట్యాపింగ్లో మాట్లాడదాం పూర్తి వల్ల ఇక ఫోన్ ట్యాపింగ్ మీద కాదు వాచర్ ట్యాప్ల మీద దృష్టి పెట్టినట్టున్నారు కేటీఆర్ ఇక గుమ్మడికాయలు దొంగి ఎవరంటే భుజాలు దరుముకున్నట్టు కేటీఆర్కి ఏమైతుందో నాకు అర్థం కాదు మీ పాత్ర లేనప్పుడు మీరు అధికారంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్లు జరగకుంటే మీరే ఈ ఫోన్ ట్యాపింగ్లు చేయించకుంటే మరి కేటీఆర్ గారు ఎందుకు అధికార పార్టీ నాయకులు మాట్లాడే ప్రతి మాటకు ఎందుకు భుజాలు జరుపుతున్నారు మీ పాత్ర లేనిది మీరు ఎందుకు వాళ్ళకి సమాధానం ఇస్తున్నారు అంటే ఎంతో కొంత మీ పాత్ర ఉండే ఉంటుంది కదా అనేది ఇక ప్రజల అనుమానం నిప్పు లేనిదే అన్నట్టు మరి ఆ నిప్పు మీరు అయి ఉండొచ్చు కదా ఈ పొగ అంతా కూడా ఇలా రాధాకృష్ణో వేణుగోపాల్ రావో లేకపోతే ప్రణీత్ రావో భుజంగ రావో ప్రభాకర్ రావో వీళ్ళంతా కూడా నువ్వు పెట్టిన నిప్పుతో వచ్చిన పొగ అనుకోవచ్చు కదా మాట్లాడదాం ఇక ఈ ఇట్టుంటాయి గో ఫోన్ ట్యాపింగ్ కేసు సిబిఐకి అప్పగించాలి లేదంటే గవర్నర్కు ఫిర్యాదు చేస్తాం ఈ వ్యవహారంలో ట్యామ్ అండ్ ఏమంటారు అండ్ జర్నీలా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఫైట సూత్రధారులను కాపాడేందుకు రాష్ట్ర సర్కార్ ప్రయత్నం కాళేశ్వరం ధరణి అక్రమాలపై విచారణ ఏది అని ప్రశ్న లక్ష్మణ్ గారు అంటున్నారు సందుల సడమియ లెక్క బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఓ పంచాయతీ ఉంటే ఈ బీజేపీ వాళ్ళది ఉల్టా పంచాయతీ ఉంటుంది అరే వాళ్ళు ఏదో కొట్లాడుతున్నారు మీ ఫోన్ కూడా ట్యాప్ అయితే మీరు కూడా పోయి కంప్లైంట్ ఇయ్యి డీజీపీ ఆఫీసులో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రెజర్ పెట్టుర్రీ ఈ ఫోన్ ట్యాపింగ్ మీద ఉన్నటువంటి అంశాలు బయటికి తీసుకురాని తోవండి అని ఇది చేయకుండా సిబిఐకి అప్పగించాలి లేదంటే గవర్నర్కు ఫిర్యాదు చేస్తాం ఎందుకు బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఉన్న అంతర్గత ఒప్పందాలు ఏమైనా బయటపడితే భయపడుతున్నారా లేకపోతే కేంద్రం పర్యవేక్షణలో ఉన్నటువంటి ఈ సిబిఐలకు వీళ్ళకి అప్పగిస్తే మేము కొంత కంట్రోల్ చేసుకోవచ్చు అనేది బీజేపీల ప్లానా ఇటువంటి అనేక అనుమానాలు ఇలా ప్రజలకు వస్తూ ఉన్నాయి రాజకీయ విశ్లేషకు వస్తూ ఉన్నాయి ఇలా మేము అడుగుతున్నది కాదు సో మాట్లాడడం దాని మీద కూడా పూర్తి వివరణలో ఎస్ ఒక్కసారి మన తొలి వెలుగు పత్రిక విషయానికి వస్తే తల నరికిందెవరు పాలిటెక్నిక్ విద్యార్థి మృతిపై వీడని మిస్ట్రీ బాడీ దొరికిన బావిలోనే నేతల ఇక అభిలాష్ ది హత్య ఆత్మహత్య మృతికి ప్రేమ విహారమే కారణమా వరుసగా ఈ ప్రేమ సంబంధించిన విహారాలతోటి ఆత్మహత్యలు హత్యలు జరుగుతూ ఉన్నాయి యువత నిజంగా ఒక్కసారి కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఎస్ ఇంకో ఇంకో వార్త రేవంత్ లీక్ వీరుడు నిజాలు బయటపెట్టే ధైర్యం లేదు ఎస్ కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ లీగల్ నోటీసులు ప్రతిష్టకు భంగం కలిగించారంటూ పరువు నష్టం దావా క్షమాపణలు చెప్పాలని డిమాండు లేదంటే చర్యలు తప్పవని హెచ్చరిక ఈయననేమో పరువు నష్టం దావా ఇస్తారు కేటీఆర్ గారు కాంగ్రెస్ నాయకులేమో పర్వేలో పరువు నష్టం దావా ఎట్లేస్తారని వాళ్ళు కౌంటర్ వేస్తారు ఇలా ఇలా కేటీఆర్ గారి వ్యవహార శైలి చూస్తూ ఉంటే కావాలని మరి ఉన్నది లీకు వీరుడు అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇక చూద్దాం ఇవన్నీ విశ్లేషణలో మనం ఒకసారి మాట్లాడదాం మరో వార్త మల్లారెడ్డికి సంబంధించింది మల్లారెడ్డి కాలేజీలు కూల్చాల్సిందే వాడికి కరెక్ట్ మొగ్గుని నేనే రోడ్డు పక్కన భూమి కొని చెరువు కబ్జాలు రెండు వేల పంతొమ్మిదిలో ఐదు కోట్లు చెల్లించి రెగ్యులరైజేషన్ హరితారం కింద పెద్ద స్కాము వేల మొక్కలు నాటితే ఇప్పుడు ఒక్కటి లేదు ఇక గుండ్లపోచంపల్లి మాజీ సర్పంచ్ ఈశ్వర్ ఫైరు మల్లారెడ్డిపై ఇరవై కోట్ల పరువు నష్టం దావా మల్లారెడ్డికి సోయించినట్టు లేదు మొండదాకా కాంగ్రెస్ డికే శివకుమార్ని కలిస్తేవి భీమ్ నరేందర్ని కలిస్తేవి కాంగ్రెస్లో చేర్చుకోండి లేకపోతే బీజేపీలోనైనా చేస్తాంటివి మళ్ళా పార్లమెంట్ ఎన్నికల్లో కేటీఆర్ సార్ రాగానే కేటీఆర్ సార్ చోపది పట్టాగానే ఇక నన్ను ఎవ్వడం ఏం చేయలేడు నన్ను భయపడిస్తే నేను భయపడతాను పాలమ్మిన పూలమ్మిన బోర్వెల్స్ నడిపినా చిట్ ఫండ్స్ నడిపిన కాలేజీలు పెట్టిన మళ్ళీ పాత డైలాగులు సినిమా డైలాగులు ఇలా కబ్జా కబ్జాల ధీరుడు వీరుడు ఎవరంటే మల్లారెడ్డి పిల్లల రక్తం దాగి ఫీజులు వసూలు చేసి ఇలా ఎక్కడికక్కడ అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడు సాక్షాత్ ఆ సర్పంచ్ చెప్తా ఉన్నాడు మాజీ సర్పంచ్ పరు దావా చేస్తా అవసరమైతే లీగల్గా వీరి మీద యాక్షన్ తీసుకోవాలి రెండు వేల పంతొమ్మిదిలో ఐదు కోట్లు చెల్లించి రెగ్యులరైజేషన్ చేసి ఇక అధికారం కింద పెద్ద స్కామ్ చేసినట్టు మాజీ సర్పంచ్ చెప్తున్నాడు సో మల్లారెడ్డి కథ ఏడదాకా దాకా వస్తుందో చూద్దాం ఎస్ ఇంకొక వార్త కేసులకు భయపడి కొత్త జంట ఆత్మహత్య మైనర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు కేసు అవుతుందని భయపడిన భయపెట్టిన గ్రామస్తులు ఆమెను ఇంటి వద్ద వదిలి రావాలని సూచన కలిసి ఉండలేమని భావించి జంట ఆత్మహత్య యువకుడు తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు సో ఎందుకు తెలిసి తెలియని వయసులో ప్రేమించుకోవడం సో తర్వాత పక్కనున్న వాళ్ళు భయపెడితే భయపడి ఇట్లాంటి ఆత్మహత్యలకు పాల్పడుతున్నది నేటి యువతరం సచ్చి సాధించేది ఏం లేదు ఏదైనా బ్రతికి సాధించాలి సో కానీ ఈ యువత అమ్మాయికి ఏజ్ లేకుండానే పెళ్లి చేసుకొని ఇక పక్కనున్నటువంటి గ్రామస్తులు భయపెట్టడంతో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారట కొత్త జంటకు సంబంధించినటువంటి ఒక వార్త మనకు కనిపిస్తోంది ఎస్ ఒక్కసారి ఫైనల్గా నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం మీ అందరికీ తెలుసు మనకు కొంత నమస్తే తెలంగాణ రంగానే స్పెషల్ అట్రాక్షన్ ఉంటుంది గొంతెండిపాయే మణి తడవదాయే తెలంగాణలో కరువుల పరిస్థితులు నానాటికి తీవ్రమవుతున్నాయి వచ్చే రోజుల్లో పరిస్థితి మరింత విషమించే ప్రమాదం కనిపిస్తుందని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగి హెచ్చరించేదాకా కరువు పరిస్థితిపై ప్రభుత్వం పెద్దగా దృష్టి పెట్టని ఫలితం ఇప్పుడు తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశం కల్పిస్తున్నది హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అనేక చోట్ల తాగునీటి సమస్య కనిపిస్తున్నది కాలనీలు వీధులు పట్టణాలు గ్రామాల్లో మళ్ళీ ట్యాంకర్ల రోద వినిపిస్తున్నది సో బాగా పెద్దగానే రాసి ఉండి సార్ కానీ దీని పూర్తి నేరేషన్ మనకు అర్థమవుతున్నది ఎక్కడికక్కడ తాగునీళ్ళు లేక సాగునీళ్ళు లేక అటు రైతులు ఇటు సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు అనేది ఈ వార్త విశ్లేషణ ఇక్కడ కనిపిస్తున్నది చేతికి వచ్చినా కోతకు వచ్చినా వరి పంటను ఇక గొర్రెలను మేపుతున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తూ ఉంటే ఒక రైతన్న ఆవేదన ఏంది ఒక రైతన్న పరిస్థితి ఏంది తెలంగాణలో అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఈ యొక్క పిక్చర్ చూస్తే ఇటు పల్లెల్లో పట్టణాల్లో ఇక హైదరాబాద్లో ఈ డబ్బాలు ఇగో ఇగో మొత్తం ఈ వాటర్ ట్యాంకులు వచ్చి నీళ్లు నింపుతున్నటువంటి పరిస్థితిని చూస్తే మనకు వాటర్ లేక ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది ఈ రెండు ఫోటోలు చూస్తే మనకి ఇబ్బంది ఆ ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి ఎస్ మరొక వార్త ట్యాంకర్లు ఫ్రీగా ఇవ్వాలి పల్లెలు పట్టణాలు తాగునీటికి తన్నాడుతున్నాయి ప్రభుత్వ నీటి నిర్వహణ వైఫల్యం వల్లే కొరత అంటూ కేటీఆర్ గారు అంటున్నారు సో దానికి సంబంధించినటువంటి వార్త మనకు హెడ్లైన్ కనిపిస్తోంది ఎస్ ఇక ముఖ్యమైనటువంటి హెడ్లైన్స్ తాగునీళ్ళ ట్యాంకులో చచ్చిన కోతులు మూడు రోజుల పాటు అవే నీళ్ళు సరఫరా ఇంతకు ముందు చదువుకున్న వార్త ఇక ఆదిలాబాదుల అడవుల్లో ఏనుగు ప్రత్యక్షం గజరాజు దాడిలో అన్నదాత మృతి భార్య కళ్ళెదుట్టే ప్రాణాలు వదిలిన భర్త ఆసిఫాబాద్ జిల్లా ఇక బూరేపల్లిలో ఘటన బయాందోళనలో పరిసర గ్రామాల ప్రజలు మృతుడి కుటుంబానికి పది లక్షలు కొండా సురేఖ రెండు చేస్తేనే కొత్త రుణాలు పంట రుణాలపై బ్యాంకుల మెలుక బకాయిలు చెల్లిస్తేనే రెండు చేస్తాను చేస్తేనో కొత్త రుణాలు ఇస్తామని అధికారులు కండిషన్ వానకాలం పంట రుణాలు ఈసారి గగనమే రుణమాఫీ కోసం రైతులు ఎదురు చూపులు కార్యాచరణ ప్రారంభించిన రాష్ట్ర సర్కార్ విధి విధానాలు కట్ ఆఫ్ తేదీని నిర్ణయించలేదు సర్కార్ మోసం చేసిందని రైతన్న ఆవేదన ఇక వెంటనే రెండు లక్షల రుణమాఫీ చేయాలి స్పష్టమైన తేదీ ప్రకటించాలి హరీష్ పాపం వీళ్ళు చేస్తున్నటువంటి రుణమాఫీ పెట్టుబయేదో బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నటువంటి రుణమాఫీ ఎటుపోయేదో పదేళ్ల పాటు అధికారాన్ని అనుభవించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ కనీసం వందకు వంద శాతం రుణమాఫీ చేసి రైతన్న కన్నీల కన్నీలను తూడవలేనటువంటి ఈ నాయకులు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి వంద రోజుల పరిపాలనలోనే రెండు లక్షల రుణమాఫీ ఎందుకు చేయాలని ప్రశ్నిస్తున్నారు ఈ ప్రశ్నించే హక్కు మీకు లేదు ఎస్ ఒక్కసారి